Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కోవిడ్ ఎంత చక్కగా ఎదుర్కొన్నారో దేశమంతా కూడా అభినందిస్తాం. ఏవి కనపడవు, కేవలం విమర్శ చేయాలి. ఇంకా వెల్ఫేర్ గురించి చెప్తే ఈ ప్రెస్ మీట్ నేను రేపటి వరకు మాట్లాడాలి. అసలు తీసుకున్నటువంటి స్కీమ్స్ తీసుకున్న వాళ్ళే మర్చిపోతున్నారు ఆ స్కీముల పేర్లు అన్ని. ప్రతి ఒక్కరికి నిరుపేదకు ఎటువంటి దళారులు లేకుండా డైరెక్ట్ గా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో పడుతున్నారు. ఏ తీసుకున్న చేయుత తీసుకోండి, ఆసరా తీసుకోండి, రైతు భరోసా తీసుకోండి, రజకులకు ఇచ్చినటువంటి న్యాయ బ్రాహ్మణులకు ఇచ్చిన నేతన్న హస్తం, ఫీజు రియంబర్స్మెంట్, విద్యాదీవన, జగనన్న విద్యాదీవన, జగనన్న వసతి దీవెన, ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి క్యాలెండర్ ఇచ్చి షెడ్యూల్ ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసాం. గతంలో ఎప్పుడన్నా చూసామా? మీకు అభినందించడం చేత కాదు, కేవలం గుర్తులేనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటంటే మీ తాబేదాన్ని రెచ్చగొట్టి అక్కడ మీరే దాడి చేయించి ఆ దాడి ఇంకొకరిపైన నెట్టడం మనం చూసినాం ఒక చిత్తూరు సంఘటన. అదే రకంగా దేవాలయాలలో కూడా ఇది ప్రభుత్వానికి ఏ రకంగా చెడ్డపేరు వాళ్ళు మీ వాళ్లే పోయి అక్కడ చేయడం ప్రభుత్వం పైన బుద్ధిడేటువంటి కార్యక్రమాలు చేస్తాం. మళ్ళా మీ పేపర్లలోనే రాయడం, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఘర్షణ జరుగుతున్నాయని. ఎక్కడయ్యా, గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది? మీ హయాంలో ఎంతమంది నిర్దాక్షిణ్యంగా మీరు చంపారు. కర్నూలులో నారాయణ రెడ్డి కానీ అనంతపూర్లో ఒక ఎంఆర్ఓ ఆఫీసుకు పిలిచి నరకటం, ఇవన్నీ మీ హయాంలో జరిగినటువంటి అంశాలు. మీ హయాంలో ఎప్పుడైనా లా అండ్ ఆర్డర్ నిందా? స్వయంగా నువ్వే ముఖ్యమంత్రిగా ఉండి కూడా నిన్ను నువ్వు రక్షించుకోలేని పరిస్థితి లేకపోయాను. నీ హయాంలో హోంమంత్రి మాధవ్ రెడ్డిని చంపేయటం అంటే నీ హస్తం ఉందంటారు ఎంతమంది నాకు తెలియదు, కానీ అప్పుడు జరిగింది. తర్వాత ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ట్రైబల్ ఎమ్మెల్యే గారిని అక్కడ కాల్చి చంపారు. నీ హయాంలో ఏమైనా లా అండ్ ఆర్డర్ ఉండిందా? అసలు ఏ క్వశ్చన్ నువ్వు కంట్రోల్ చేయగలిగావా? ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. పోలీసు అధికారులకు ఒకటే ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, పార్టీ చూడొద్దు, నాయకులు చూడొద్దు, పదవులను చూడొద్దు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి అన్నటువంటి ఆజ్ఞ గతంలో మనం విన్నాము. ఎందుకు ఇవన్నీ మీకు కనపడవు? ఎవరిని చూడకండి. ఏ గతంలో నువ్వేమనేవాడివి? ఏదైనా విచారణ జరుగుతుందంటే సిబిఐ నిన్ను రానియను, తరిమి కొడతాను అన్నటువంటి మాటలు ఎప్పుడన్నా విన్నామా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా ఇవి? ఈరోజు అంతర్వేద సంఘటన జరిగితే సిబిఐ ఎన్క్వైరీ కావాలంటే వెంటనే సిబిఐ ఎన్క్వైరీ ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంఘటన పైన ఎటువంటి దర్యాప్తుకైనా వెనుకాడము అని చెప్పి, మేము అవినీతి చేయలేదు ధైర్యం ఉంటే నిరూపించండి అంటారు. అవినీతి తీసుకొచ్చి నిరూపిస్తే స్టే తెచ్చుకోవడం, మళ్ళా బురదలేటువంటి కార్యక్రమాలు చేయటం. మీకు ధైర్యం ఉంటే అవినీతి పైన ఇప్పుడు జరిగినటువంటి ఎన్క్వైరీల పైన మీ స్టేలన్నీ వికేట్ చేయించుకోండి. ఎన్క్వైరీ చేస్తే మీ బండారాలన్నీ బయటపడతాయి. ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు? నిన్న మాట్లాడే గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేసు మీద విత్డ్రా చేస్తున్నారంట, అందులో నా పేరు కూడా చదివాడు. ఆయన అయ్యా నువ్వు పెట్టిన కేసు ఎటువంటిదంటే ఒక హాస్పిటల్ ప్రజలకు ఏదైతే హాస్పిటల్ అవసరం అనుకుంటుందో ఆ హాస్పిటల్ నిర్మాణం అయిన తర్వాత కలెక్టర్ గారి పర్మిషన్తో గౌరవ మా పార్లమెంట్ సభ్యులు నేను ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఆఫీసర్స్తో అది ఓపెన్ చేస్తే టీడీపీ కార్యకర్త మేము ట్రెస్పాస్ చేసామని కంప్లైంట్ ఇస్తే మా పైన కేసు పెట్టేటువంటి నీచ చరిత్ర మీది.